హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షిరిడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్టెస్ హోమ్కి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఒకప్పుడు సాయిబాబా జీవితంలో జరిగిన విషయాలను అన్నిటినీ కళ్ళకు కట్టినట్లు శిల్పకళారూపంలో ఇక్కడ చిత్రీకరించారు. మరి చూద్దామా ఎలా ఉందో. దీని ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంది. మనం లోపలికి వెళ్ళాలి అంటే ఈచ్ మెంబర్కి టికెట్ ఛార్జ్ వచ్చి 150 రూపాయలు. ఇది చూడండి, ఒకప్పటి ఖండోబా టెంపుల్. మొదటిసారి బాబా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గుడి పూజారి మహల్ సపతి గారు బాబా గారిని ఆవోసాయి అని పిలిచారు. అప్పటి నుండి బాబా గారిని అందరూ సాయిబాబా అని పిలవటం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, ఒక ఆవిడ ధాన్యం చెరుగుతుంటే కోడి తినటానికి వచ్చినట్లు ఎలా చూపించారో భలే ఉంది కదూ. ఇక్కడ ఒక అతను చిడుతలు వాయించుకుంటూ భిక్షాటన చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆవిడ పిడకలు కొడుతుంది, ఒక అతను కట్టెలు కొడుతున్నాడు నీళ్లు కాయడం కోసం. ఇదిగో, ఒకప్పుడు నీళ్లు ఇలా కాగబెట్టేవారంట. ఇక్కడ చూడండి, ఒక మేకపిల్ల కూడా ఉంది. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి చావిడి అంటారు. బాబాగారు ఇక్కడ కాలు మోపడం అయిన తర్వాత ఈ ప్రదేశం చాలా పవిత్రంగా మారింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి బాయిజామ. ఈవిడ స్వామివారికి ప్రియభక్తురాలు. ఈవిడ స్వయంగా రొట్టెలు చేసి బాబా గారికి తినిపించేదట. బాబా గారు ఈవిడని తల్లిలా భావించే అమ్మ అని పిలిచేవారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కుండలు తయారు చేస్తున్నారు. ఈయన పాండురంగ స్వామి భక్తుడు. ఒకరోజు కుండలు తయారు చేయటానికి పాటలు పాడుతూ మట్టి తొక్కుతున్న సమయంలో వాళ్ళ పాప వచ్చి కాళ్ళ మధ్యలో పడింది. అప్పుడు ఆ బిడ్డను బాబా గారు కాపాడుతారు. ఇక్కడ చూడండి, ఒక అతను పల్లీలు అమ్మి అలసిపోయి చెట్టు కింద పడుకున్నాడు. నిజంగా మనిషి పడుకున్నట్టే ఉంది కదూ. ఇక్కడ చూడండి, బాబాగారి కాలంలో షిరిడి గ్రామంలో కలరా వ్యాధి వచ్చిందంట. అప్పుడు బాబాగారు స్వయంగా గోధుమలు విసిరి ఆ పిండిని ఊరంతా జల్లగా కలరా వ్యాధి తగ్గిపోయిందట. ఇక్కడ చూడండి, బాబా గారు అప్పటిలో నీటితో దీపాలు వెలిగించారు అని ఎలా చూపిస్తున్నారో. ఇక్కడ బాబా గారు మొదటిసారి షిరిడి వచ్చినప్పుడు వేప చెట్టు కింద జ్ఞానం చేసేవారు. ఇక్కడ చూడండి, బాబా గారు ప్రతిరోజు భిక్షాటన ఇలా చేసేవారట.
ఇక్కడ చూడండి, బాబాగారు స్వయంగా వండి భక్తులకు తానే వడ్డించేవారట. బాబాగారు కులమత భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేవారట. ఇక్కడ చూడండి, ఒక అతను చెప్పులు కొడుతున్నాడు. నిజంగా చెప్పులు కొడుతున్నట్టు ఉంది కదూ. ఇక్కడ ఏంటంటే, ఒక ఆవిడ తన ఇంట్లో పని చేసుకుంటుంది. తన భర్త కొలిమి పని చేసుకుంటూ ఉండగా వాళ్ళ బాబు ఆ నిప్పులలో చేయ పెట్టబోతాడు. అప్పుడు ఆ బాబు తల్లి బాబా అని పిలవగానే, ఎక్కడో మసీదులో ఉన్న బాబాగారు దునిలో చేయి పెట్టగానే ఇక్కడ బాబు రక్షించబడతాడు. ఇది చూడండి ద్వారకామాయి. ఇక్కడ బాబాగారు తన చివరి దశలో లక్ష్మీబాయి షెండేకి తన భక్తిని మెచ్చి 9 వెండి నాణాలు ఇస్తారు. ఇక్కడ చూడండి, ఒక అతను కీర్తనలు పాడుతుంటే బాబాగారు ఎలా వింటున్నారో. ఇది చూసారా, అప్పటిలో బాబాగారికి సన్నిహితంగా ఉన్న వారితో ఒకరైన శ్యామగారి పాఠశాల ఇది. ఇక్కడ చూడండి, బాబాగారు వైద్యం చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పంచాయతీ జరుగుతుంది. ఒకప్పుడు పల్లెటూరులో ఇలాగే పంచాయతీలు జరిగేవి. ఇక్కడ చూడండి, అప్పటి నూనె దుకాణం. బాబాగారు మొదట్లో నూనె ఇక్కడే కొనేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాబాగారు తన శరీరాన్ని వదిలి 3 రోజుల తరువాత మళ్ళీ తన శరీరంలోకి వస్తారు. అప్పుడు భక్తులందరూ కలిసి స్వామివారికి ఊరేగింపుగా డప్పులతో తీసుకువెళతారు.
ఇది వరకు ట్రావెల్ చేయడానికి ఇలాంటి జట్కా బళ్ళు వాడేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.